నేను డబ్బుని చూసా నువ్వు లవ్ చేసినావు అన్నను నేను డబ్బుని చూసా నువ్వు లవ్ చేసినావు అన్నను ఒకసారి కావాలంటావు ఒకసారి వద్దంటావు అమ్మాయి జీవితం కదా అదే అన్న మీ ఇద్దరు వచ్చి మా ఇంట్లో మాట్లాడండి నేను మాట్లాడేదాన్ని పేకనికి లవ్ చేసేవారా నువ్వు ఇంట్లో వచ్చి మాట్లాడతా పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానారా నీకు పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానారా నీకు ఒకసారి ఉందంటావు ఒకసారి వద్దంటావు నాకు ఇట్లా తండ్రి తర్వాత తండ్రి తిను నాకు ఎవరిని ఎవరైనా తండ్రి తర్వాత తండ్రి లెక్కనే చూసుకుంటారు కదా అన్న నాకు కొంచెం హెల్ప్ కూడా చేయలేదు అన్న తిన మనీ లెక్క చాలా ఇబ్బంది పడినా అన్న 80,000 అయినాయి చాలా మందిని అప్పులు అడిగి తీసుకొచ్చుకుని నేను డాడీని ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నా మీ డాడీ అన్నావు కాబట్టి చెప్తున్నాను నా దగ్గర కొంత ఉన్నాయి కొంత ఉన్నాయని తెలీదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ యాప్ తీసుకొచ్చాను అదే డికాజో అండి డికాజో యాప్ అనేది ఇండియాస్ నెక్స్ట్ లెవెల్ ఆన్లైన్ షాపింగ్ యాప్ దీంట్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ మీకు dikazo.com అవైలబుల్ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇందులో ఫస్ట్ క్రై నుంచి లాస్ట్ క్రై వరకు మీరు అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాషన్ బ్యూటీ అండ్ హోమ్ లివింగ్ ప్రొడక్ట్స్ మీద అప్ టు 40-60% ఆఫర్ నడుస్తుంది మీరు పక్కన స్క్రీన్ రికార్డ్లో కూడా చూడొచ్చు మీరు అండ్ అంతేకాకుండా ఇందులో న్యూ రిజిస్టర్స్కి బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇందులో 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా రిటర్న్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్స్ అండ్ ఐఓఎస్లో అవైలబుల్లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు SSSurya యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు అమలు గారు ఉన్నారు షాద్నగర్ నుంచి ఆ మాటలో తన ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాము చెప్పండి అమ్మా అసలు నీ ప్రాబ్లం ఏంటి నేను మా బిఎఫ్ ఇద్దరం లవ్ చేసుకున్నాము ఇంట్లో ఒప్పుకున్నారు సడన్ గా మా డాడీకి యాక్సిడెంట్ అయింది అన్న తనకి కాల్ చేసిన మనీ ప్రాబ్లం ఉండే అంటే యాక్సిడెంట్ మీ డాడీకి హాస్పిటల్ చేరుకుంది హాస్పిటల్ కూర్చోడానికి నేను మనీ అడుగుదామని తనకి కాల్ చేసిన కానీ తను ఎట్లాంటి రెస్పాండ్ అవ్వలేదు ఒక ఫ్రెండ్ లెక్క కూడా నన్ను నాకు ఇట్లా సహాయం చేయలేదు తను మా బావగినంగా ఉండే మా బావని ఇచ్చి పెట్టుకొని కూడా తినతోని వస్తాను ఒప్పుకున్నా అంటే మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకున్నారు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకున్నారన్న ఇప్పుడైతే మాకు నాకు ఎట్లాంటి ఎట్లాంటి ఆన్సర్ ఇస్తలేడు అట్లా మీకు ఏం చెప్తాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు పెళ్లి చేసుకుని అంటున్నాడా అది కన్ఫ్యూజన్లో ఉంది అన్న అసలు చేసుకుంటా అంటలేడు చేసుకొని అంటలేడు అట్లీస్ట్ కాల్ కూడా నాకు లిఫ్ట్ చేస్తలేడు నా ఫోన్ తన దగ్గర ఉంది నేను కాల్ చేసి తనని పిలిపిస్తాను ఒకసారి సరే మీరు పిలిపించండి ఇప్పుడు ఫోన్ ఉందన్నారు కదా ఒకసారి పిలిపించండి ఇక్కడ పిలిపించాను అనుకో నేను మాట్లాడతా అసలు ఏం జరిగింది ఏంది అనేది మళ్ళీ తను ఏమనుకుంటున్నాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వద్దనుకుంటున్నాడు ఏంటో ఒక డెసిషన్ అనేది ఇక్కడ చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ తను ఇక్కడ పిలిపిద్దాం పిలిపించిన తర్వాత తన తన మైండ్లో అసలు ఏముంది తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము తర్వాత డెసిషన్ అనేది తీసుకుందాం తీసుకోవచ్చు తప్పుడు మరి ఓవర్ చేయొద్దు కానీ ఒక నిమిషం తనేది మాట్లాడుంటుంది తను మాట్లాడిన తర్వాత నువ్వు ఉంటావు వెళ్ళిపోతుంది నీ ఇష్టం ఓకేనా తను మాట్లాడదు విను ఫస్ట్ చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి చెప్పాడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ప్రాబ్లం ఉంది ఒక ఫ్రెండ్లో కూడా నాకు సహాయం చేయలేదు నువ్వు ఇప్పుడు నేను చెప్పేది తను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆమెను లవ్ చేస్తున్నావు నువ్వు లవ్ చేస్తున్నప్పుడు లవర్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కనీసం చూసుకోవాలి తనకు కనీసం ఒక ధైర్యం చెప్పి డబ్బు పరంగా కాకపోయినా ఒక ధైర్యం చెప్పి అన్నంతా ఉండాలి కదా నీకు తన ఫోన్ ఒప్పుకోవట్లేదు బ్రదర్ ఏం ఒప్పుకోవట్లేదు
నువ్వు మీ ఇంట్లో ఇద్దరు ఇళ్ళు ఒప్పుకున్నారని చెప్పావు నువ్వు. ఇంతకు ముందు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు ఒప్పుకోట్లేదు. అదే ఎందుకు ఒప్పుకుంటలేదు? డబ్బు లేదే ఏం లేదు అందుకు ఒప్పుకోట్లేదు. డబ్బు లేదే ఏం లేదు అందుకు ఒప్పుకోట్లేదు. అంటే మనీ కోసమే? అంటే ఇప్పుడు నీ ఫ్యామిలీకి మనీ కావాలా? మరి ఎక్కడన్నా మనీ కావాలి కదన్నా. ఇప్పుడు డబ్బే ముఖ్యం కదన్నా. ఇప్పుడు డబ్బే ముఖ్యం కదన్నా. మీ అమ్మ మీ నాన్న ఉన్నారు ఓకేనా? మీ నాన్నకి ఏమన్నా అయితే మీ అమ్మ వదిలేస్తుంది మీ నాన్ని. మరి ఏమి ఎందుకు వదిలేస్తున్నావు? అవసరం మీద తీసుకో, నీ ఫోన్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఓవర్ యాక్షన్ చెప్తావు, ఒక నిమిషం ఆగు. మాట్లాడుతున్నాడు, మాట్లాడు. మాట్లాడతాను బ్రదర్, మీకు అవసరం లేదు బ్రదర్. మీరు చేయి తీయండి ఫస్ట్, తీసుకో. చేయి తీస్తాం కానీ ఒక నిమిషం మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నీ ఫోన్ తీసుకో. మళ్ళీ ఒక నిమిషం ఆగు తమ్ముడు, ఎందుకు నువ్వు సీరియస్ అవుతున్నావు? ఆగు ఒక నిమిషం. నన్ను వెళ్ళిపోతా, నాకు సిగ్గు అనిపించట్లేదు. ఆమె ఏడుస్తుంది, ఒక పక్క ఏడుస్తుంది. నీకు ఏమని చాలాసార్లు ఏడ్చాడు బ్రదర్. దేనికోసం? ఎవరి కోసం ఏడ్చావు? మా కోసం. మా ఇంట్లో వదిలేనప్పుడు నేను కూడా చాలా చేసుకున్నావు. వదిలేసుకున్నా? ఏం వదిలేసుకున్నావు? చాలా చేసుకున్నా నేను కూడా. ఏదేమో అది ఏం చేసుకున్నావు? ఏం వదిలేసుకున్నావు? అవన్నీ చెప్పొద్దు బ్రదర్. ఎందుకు ఏం వదిలేసుకున్నావు? చెప్పవయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఇది చేశాను, అది చేశాను, ఏం చేసావు ఒకటి చెప్పు. అవన్నీ మీకు ఎందుకు బ్రదర్? నేను పీక్ చేస్తుంటే చెప్తాను. చాలా చేసిన తీసుకో, నీ ఫోన్ తీసుకున్నా అవసరం లేదు. సరే ఇప్పుడు ఏమంటావు ఫైనల్గా చెప్పు. ఆమె పెళ్లి చేసుకోవాలనుందా లేదా చెప్పు. డబ్బు లేదుగా బ్రదర్, ఎట్లా చేసుకున్నారు రేపు బ్రదర్? డబ్బు లేదుగా బ్రదర్, ఎట్లా చేసుకున్నారు రేపు బ్రదర్? నువ్వు చెప్పమ్మ, నువ్వు ఏమంటావు చెప్పు. ఇప్పుడు ఏంటి, ఇష్టం ఉందా లేదా? నేను చెప్పు. నాకు ఇష్టం లేదు బ్రదర్. నాకు ఆమె మాకం చూసి చెప్పు. ఆమె చెప్పు. నాకు ఇట్లా తండ్రి తర్వాత తండ్రి తిను, నాకు ఎవరిని ఎవరైనా తండ్రి తర్వాత తండ్రి లెక్కనే చూసుకుంటారు కదా అన్న. నాకు కొంచెం హెల్ప్ కూడా చేయలేదు అన్నట్టు. మనీ లెక్క చాలా ఇబ్బంది పడినాయి అన్న. 80,000 అయినాయి. చాలా మందిని అప్పులు అడిగి తీసుకొచ్చుకుని నేను డాడీని ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నా. ఎట్లుందమ్మా మీ డాడీకి? పర్లేదన్న, కొంచెం మంచిగానే ఉంది డాడీకి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. ఇప్పుడు ఇంతవరకు వద్దన్నావు, ఇప్పుడు కావాలంటావు. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వద్దన్నావు అనుకో, మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఏంది? వద్దన్నా. అదే ఆమెకి ఎట్లా బ్రో నమ్మకం చెప్పు. చేసుకుంటాన్నావు? మరి ఇంతకుముందు చేసుకున్నావు. ఇప్పుడే వద్దంటావు, ఇప్పుడే కావాలంటావు. నీకు ఇష్టం వచ్చిన రావడానికి, నీకు ఇష్టం వచ్చిన పోవడానికి నేను ఏమన్నా నీకు ఉంచుకున్నదన్నా? ఉంచుకున్నదన్నా? అట్లా ఎందుకంటున్నావు? మరి నువ్వు మాట్లాడేది అట్లానే ఉంది. నాకు మీ లవ్ చూస్తుంటే నాకు ఏంటో, నాకే అసలు ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడలేదు. నా లవ్ గురించి ఎందుకు తమ్ముడు? నా లవ్ గురించి ఎందుకు? నీ లవ్ గురించి అసలు ఏం చెప్పాలి? అర్థం కావట్లేదు. నువ్వు చూస్తేదో ఇంత ఉండవు. నువ్వు అంత ఉంటావులే కానీ ఒకసారి కావాలంటే ఒకసారి వద్దంటావు. అమ్మాయి జీవితం కదా. అదే అన్న, మీ ఇద్దరు వచ్చి మా ఇంట్లో మాట్లాడండి. ఏ, నేను మాట్లాడేదాన్ని పేకనిక్ లవ్ చేసావరా నువ్వు మీ ఇంట్లో? వచ్చి మాట్లాడతా, మాట్లాడతా. పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానారా నీకు? పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానారా నీకు? ఒకసారి ఉందంటావు, ఒకసారి వద్దంటావు. ఇంతకుముందు ఒప్పుకున్న ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు నీకు? నువ్వు ఎందుకు లవ్ చేసావు? పేకనిక్ లవ్ చేసావా? లవ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు చెప్తున్నా కానీ అదే అదే రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? అదే చెప్పే కిందా డబ్బు గురించి అని. డబ్బును చూసా నువ్వు లవ్ చేసినావా నన్ను? డబ్బును చూసా నువ్వు లవ్ చేసినావా నన్ను? కాదురా, ఇప్పుడు నువ్వు లవ్ చేసావు. నువ్వు లవ్ చేస్తే నువ్వు మాట్లాడాలా? మీ ఇంట్లో పోయి మేము మాట్లాడాలా? నీకు అంత ధైర్యం లేనప్పుడు, అంత దమ్ము లేనప్పుడు ఎందుకు లవ్ చేయాలి అమ్మాయిని? దమ్ము ఎందుకు లేదు, ధైర్యం చేసుకుంటాడు. ఒప్పించుకోవాలా? ఇంట్లో ఒప్పించుకోవాలా? నీకు ఆ మాత్రం కొద్ది మైండ్ సెన్స్ ఉంటే. అందుకని అనేది నీ ఏజ్ అంత అడిగింది, ఎందుకంటే నువ్వు చూడడానికి చిన్నదక్కున్నావు, అందుకనే ఇంత గొడవలు అవుతున్నాయి. నీకు అర్థమైందా? నువ్వు ఒక మెచ్యూర్ మైండ్ అయితే ఇంట్లో మాట్లాడుకుంటావు. ఇప్పుడు ఓకే, నువ్వు చెప్పలేకపోయినావు అనుకుంటే ఏదైనా అనుకోవచ్చు. ఆల్రెడీ ఇద్దరు ఇండ్లలో ఒప్పుకున్నారని అమ్మాయి చెప్పింది. ఒప్పుకున్న తర్వాత ఏదైనా గొడవలు అయితే నువ్వు ఒప్పించుకునే అంత ఉండాలి నీకు. ఏ, అమ్మాయి జీవితం నాశనం చేయడానికి అనుకుంటున్నావు? ఏంది నాకు అర్థం కావట్లే. మెంటల్ చేసులు చేస్తున్నావు. అమ్మాయి సమాధానం చెప్పు ఫస్ట్. అమ్మాయి సమాధానం చెప్పి మళ్ళీ ఏమైనా చేసుకో. ఓకేనా? చెప్పు నాకు, ఇక్కడ సమాధానం చెప్పు. నేను పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానా నీకు?
ఇప్పుడే చేసుకుని అంటున్నావు, మా ఫ్యామిలీ ఉంది అంటున్నావు, మనీ కావాలంటున్నావు, ఏంటి ఇంట్లో అందరు కానీ కాలు చేతులు ఇరిగిపోండారా? సిచ్యువేషన్ ఎలా ఉందంటే బానే ఉన్నారు కదా, చెప్పు. బ్రదర్ డబ్బు కావాలి మనకి, డబ్బు లేకపోతే బతకలేరా, చచ్చిపోతావా డబ్బు లేకపోతే? నేను నేను చూస్తుంటే తమ్ముడు నాకు అట్టే తల ఇంచాలనిపిస్తుంది తమ్ముడు, రిజల్ చెప్తున్నా. నువ్వు చిన్న బచ్చాలు ఎక్కున్నావు, నేను కొట్టలేక తిట్టలేక ఇట్రా తమ్ముడు, ఒక నిమిషం ఇట్రా చెప్పండి. నేను కొట్టలేక తిట్టలేక నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఏం చేస్తావు, ఏం చేయాలంటావు చెప్పమ్మా. నీకు నీకు క్లారిఫికేషన్ నీకన్నా ఉందా? తను కావాలన్నా నాకు మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు తినతో తిరిగి తిని లవ్ చేసి అందరికి తెలిసినాక ఇప్పుడు వేరే ఓని చేసుకుంటే ఎట్లా ఉంటుంది అన్న? ఇప్పుడు డాడీకి బాగాలేదు. ఇప్పుడు ఆమె నీకు తిరిగింది, నీతో కూడా రెస్టారెంట్ వచ్చింది, నీతో తిరిగింది, మీ ఇంట్లో ఇద్దరు ఇంట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె వేరే ఓన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నానే ఆమెకు విలువేస్తాడా? మొన్నటి దాకా వేరే వాడు తిరిగావు, ఇప్పుడు ఏరే వన్ చేసుకున్నావా అంటారు, కరెక్టే కదా? నువ్వు అబ్బాయి జీవితం, నువ్వు ఇంకో దాని కాదు ఇంకో దాన్ని చేసుకుంటావు, చేసుకుంటావు నువ్వు హ్యాపీగా ఉండిపోతావు, కానీ అమ్మాయి జీవితం కదా, అర్థం చేసుకోరా? ఎందుకు ఇట్లా నాశనం చేస్తావు అమ్మాయి జీవితాన్ని? మా ఇంటి కూర్చో మాట్లాడు, నా భూమి కూర్చో మాట్లాడు, ఇంటి కూర్చో మాట్లాడే ధైర్యం లేనప్పుడు ఎందుకు పీకనిక్ లవ్ చేసావా? పీకనిక్ లవ్ చేసావా? ఇలాంటి వాళ్ళు నేను ఎందుకు లవ్ చేసాము? నీకు కూడా కొద్దిగా మైండ్ సెన్స్ సెన్స్ లేనట్టుకుంది నీకు కూడా. లవ్ చేసే ముందు ఇది కరెక్టే కాదని చూసుకోవా కొద్దిగా, ఈయన గురించి కనీసం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డబ్బు 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 అని నాకు అర్థమవుతుంది. ఆమె ఫోన్ నీకు ఫోన్ కొనిచ్చిందంటే ఆమె నీకు డబ్బులు పెట్టినా, కానీ నువ్వు పెట్టినట్టు కూడా లేవు నాకు తెలిసి. ఏమైనా గిఫ్ట్ అని ఇచ్చావు ఇవ్వలేదు ఆమెకి ఇప్పుడు దాకా, చెప్పు. డబ్బు కోసం లవ్ చేస్తున్నా నాకేం తెలుసు అన్న, డబ్బు కోసం లవ్ చేస్తున్నా నాకేం తెలుసు అన్న. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో కాలు ఇరిగిపోయి ఉంటే ఈ టైంలో నీ దగ్గరకు వచ్చిందంటే తనకు ఏం చేయాలి? తన గురించి ఆలోచించబోయి ఒకసారి. ఒక పక్క తనకు అన్ని కష్టాలు, ఒక పక్క నాన్న, ఒక పక్క నీవు, ఒక పక్క తన లైఫ్. అదే ఆలోచించి చెప్తున్నా బ్రదర్. ఏం ఆలోచించి చెప్తున్నావు? కొద్దిగా కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కొద్దిగా. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మీ డాడీకి? మా నువ్వు తప్పుగా అనుకోవద్దు, నువ్వు మీ డాడీ అన్నావు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర కొంత ఉన్నాయి, కొంత ఉన్నాయి నాకు తెలీదు. ఏది తీసుకో డాడీకి, పట్టు పట్టుకో ఒకసారి, పట్టుకో పర్లేదు, పట్టుకో ఒకసారి పట్టుకో అమ్మా. పట్టుకుని చూపించుకో. డబ్బు డబ్బు లైఫ్ లాంటి డబ్బు ఉండదు బ్రదర్, ఓకేనా? ఉండు, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రయాణం ఫస్ట్, తర్వాత డబ్బు తనంతా అదే వస్తుంది. ఒక ఫస్ట్ ఒక నమ్మకాన్ని పొంది చాలు, డబ్బు నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైందా? 10 మంది నేను నమ్మారు అనుకో, నువ్వు కష్టాలు 10 మంది హెల్ప్ చేయగలుగుతారు. ఇట్లా నాకు డబ్బే కావాలి డబ్బే కావాలి డబ్బే కావాలి అందరం వదులుకుంటా పోయినావు అనుకో, చివరికి నువ్వు శూన్యం అయిపోతావు. చూడమ్మా రేపు మనం వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాం, వెళ్ళి వాళ్ళ ఇంటికి నేను కూడా వస్తాను మాట్లాడదాము. వాళ్ళు ఒప్పుకోకపోతే నేను మాట్లాడి ఒప్పిస్తాను మ్యాక్సిమం, అయినా ఒప్పుకోలేకపోతే నా అంతా సహాయం, నా వంతు ఎంతో కొంత నేను కూడా సహాయం చేసి నీ పెళ్ళి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. సరే తమ్ముడు, ఒకసారి అయితే నువ్వు మీ ఇంటికి వెళ్ళి మాట్లాడు, మాట్లాడి అమ్మాయి, ఒక అమ్మాయి నమ్మింది తమ్ముడు వదలబాక, అమ్మాయి లైఫ్ని అయితే నాశనం చేయబాక. ఆల్రెడీ ఇద్దరు ఇంట్లో తెలుసు కదా తమ్ముడు, తెలియకపోతే ఏదని అనుకోవచ్చు, తెలుసు కాబట్టి మాట్లాడి ఇంట్లో ఒప్పించు, ఏదో ఒకటి చెప్పు, కన్విన్స్ చెయ్యి. ఒప్పుకోకపోతే రేపు రేపు మేము వస్తాము మాట్లాడదాం, ఓకేనా? నువ్వైతే వెళ్ళిపో. ఇప్పుడు పానీ అమ్మాయి వెళ్దాను, వెళ్ళని రేపైతే నువ్వు నేను వాళ్ళ ఇంటికి పోదాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము, వాళ్ళు ఏమనుకుంటే ఏదో మాట్లాడదాం. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నారనుకో ఓకే పర్లా, ఇప్పుడు ఎట్లా మీ ఇద్దరు ఇళ్ళలో తెలుసు కాబట్టి. ఒకవేళ ఒప్పుకోలేదు అనుకో, నాకు డబ్బే కావాలంటే నా నుండి నా వంతు నీకు నా వంతు అయినంత సహాయం నీకు అయితే చేస్తాను ఖచ్చితంగా. సరే నువ్వైతే జాగ్రత్తగా ఇంటికి వెళ్దామా తర్వాత, ఓకేనా? నెక్స్ట్ కలుద్దాం. అట్లేం లేదమ్మా, నువ్వు లవ్ చేసే ముందు ఒకసారి కొద్దిగా ఆలోచించుకోండి అలా. తను ఫ్యూచర్ నాదేందంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత తను మళ్ళీ ఎట్లా ఉంటాడో నాకు అర్థం కావట్లేదు. అంటే
అలా డబ్బు డబ్బు అనుకోని కానీ ఎట్లా చేస్తాడా, నిన్నేమైనా ఏం చేస్తాడా అని ఆలోచిస్తా. అంతకు మించి నాకు ఏం లేదు. ఒకసారి కలుద్దాం, రేపు కలిసిన తర్వాత మాట్లాడదు. ఓకేనా? సరే అమ్మ, జాగ్రత్త. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను, అదేంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల లాస్ట్ వీడియో మన వీడియో మీరు చూసినట్టయితే అది డిలేట్ అయిపోయి ఉంటుంది, ఉండదు. సో నేను నెక్స్ట్ వీడియో త్వరగా అప్లోడ్ చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అప్లోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల. సో అందువల్ల లేట్గా వీడియో అప్లోడ్ చేసిన అందరికి సారీ చెప్తున్నాను. నెక్స్ట్ నుంచి కంటిన్యూగా వీడియోస్ రిలీజ్ చేస్తాను, చూడండి. అండ్ మీకు అందరూ నచ్చుతాయనుకుంటున్నాను, అండ్ మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.